నేలను నమ్ముకున్న రైతుల వృత్తి ధర్మాన్ని శ్రమవేదంగా భావించే ప్రభుత్వం ఇది రైతు లేనిదే రాజ్యం లేదని గుండెల నిండా విశ్వసించే ప్రభుత్వం ఇది అధ్యక్ష మే నెలలో వ్యవసాయ ఉత్పాదనకు ఉపయోగపడే వస్తువులు మరియు పరికరాలు కొనుగోలు చేయడానికి అక్టోబర్ నెలలో వారి పంటలను పండించుకోవడానికి మరియు జనవరి నెలలో ఇతర వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టడానికి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం నిధులతో కలిపి మూడు విడతల్లో పదమూడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని రైతులకు సకాలంలో మా ప్రభుత్వం అందజేస్తుంది వాస్తవ సాగుదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు గాను కౌలుదారులకు మరియు అటవీ హక్కుల క్రింద గుర్తించబడిన భూమిని సేద్యం చేస్తున్న ఆర్ఓఎఫ్ఆర్ గిరిజన రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఆర్థిక సాయంగా పదమూడు వేల ఐదు వందల రూపాయల రాష్ట్ర బడ్జెట్ నుండే పూర్తిగా అందించబడుతున్నాయి ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా ఇరవై ఏడు వేల అరవై మూడు కోట్ల రూపాయలను అధ్యక్ష రిపీట్ ఇరవై ఏడు వేల అరవై మూడు కోట్ల రూపాయలను అర్హులైన రైతు కుటుంబాల ఖాతాలో జమ చేయడం జరిగింది ఈ పథకం క్రింద యాభై రెండు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల మంది యాభై రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చడానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను నాలుగు వేల ఇరవై కోట్ల రూపాయలు కేటింపులు ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష